అన్ని రకాల రైళ్లకు రామగుండంలో హాల్టింగ్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ కండూరి సతీష్ కుమార్ రైల్వే అధికారులను కోరారు. దాదాపు 7.5 తర్వాత రైళ్లు మళ్లీ పట్టాలపై పరుగులు పడడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో గత 2 సంవత్సరాల నుంచి చాలా వరకు బోసిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అందరూ ఉపాధి కోల్పోయినట్టు అయిపోయింది. అయితే ఇప్పుడు కొన్ని ట్రైన్స్ నడవడంతో మరియు ఇవాళ నుంచి జనరల్ టికెట్స్ కొన్ని ట్రైన్కి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ ఉన్న స్థానికులు మరియు ఆటోలు అయినా కానీ ఇక్కడ పాన్ షాపులు టిఫిన్ సెంటర్లు అనే అందరికీ ఉపాధి అనేది దొరికింది. ఇప్పుడు మళ్ళీ అదే కాకుండా ఇంకా కొన్ని ట్రైన్స్ ఆగేటిది ఉంది, అవి కూడా ఆపాలని చెప్పి మరియు ఈరోజు జనరల్ టికెట్స్ అయినాయి కొన్ని ట్రైన్లకు, మరి అన్ని ట్రైన్లకు కూడా జనరల్ టికెట్స్ చేయాలని చెప్పి ఈ అంటే మేము ప్రజాపక్షంలో కోరుకుంటున్నాము. చాలా సంతోషం వేస్తున్నది. రైల్వే శాఖ వాళ్ళు మరి జనరల్ టికెట్లు ఇష్యూ చేయడం ద్వారా మళ్ళీ ఇక్కడ ప్యాసింజర్లు నడపడం ద్వారా ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. కరోనా గత సంవత్సరం 2020 మార్చి ఏప్రిల్ నుండి ఎప్పుడైతే కరోనా ప్రభావం పడిందో అప్పటి నుండి మరి వెంటనే ప్రజల సంరక్షణ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైళ్లను ఆపడం, తద్వారా రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతం ఎప్పుడు కూడా ప్రయాణికులతో కలకల్లాడేది. సుమారు 10,000 మంది ప్రతిరోజు ప్రయాణం చేసేటువంటి రైల్వే స్టేషన్ ఈ కేంద్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చేసేటువంటి రైల్వే శాఖ వారు ఏర్పాటు రైలు ఆగేటి. కానీ ఈ సంవత్సరం పైగా ఎక్కడ కూడా రైలు రాకపోవడంతో ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యమైంది. చూడండి, రామగుండం పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా రామగుండం ఎన్టీపీసీ గోదారికని ఎఫ్సిఐ షాలపల్లి తర్వాత ఎయిటింగ్లాండ్ కాలనీ ఇటు మంచిర్యాల నుండి కానీ పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా రామగుండంకి వచ్చేసి ఇక్కడ నుండి రైలు ద్వారా ప్రయాణం చేసేవారు. మరి ఈ కరోనా ప్రభావంలో రాకపోవడంతో ఒక దశలో ఇక్కడ జీవించే మేము కూడా రైల్వే స్టేషన్ బోసిపోవడంతో అసలు రైల్వే స్టేషన్ ఉందా లేదా అనేటువంటి అనుమానం కలిగే రీతిలో ఉంది. ఈ రైళ్లు బంద్ అవ్వడం ద్వారా ఆటోల వాళ్ళకి కానీ ఆర్టీసీలు బంద్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న ప్రయాణికులకు కానీ ప్రాంతవాసులకు కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈరోజు తిరిగి సంతోషకరం ఏంటంటే జనరల్ టికెట్స్ ఇష్యూ చేయడం ద్వారా సామాన్యానికి అందుబాటు సామాన్యుని బండి ఏదైనా ఉందంటే అది రైలు బండే. ఈ బండిలు రైల్వే శాఖ వారు రైలు నడపడం ద్వారా ఆనందం వేస్తుంది. ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్లో